మాజీ సీఎం కెసిఆర్ కు నిన్న తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స జరిగింది ఆయన ఎర్రవల్లిలోని తన నివాసంలో గురువారం రాత్రి కాలు జారిపడ్డారు దీంతో కుటుంబ సభ్యులు హుటాహుట్టిన ఆయన్ను సోమాజిగూడలోని యశోద దవాఖానకు తరలించారు వైద్యులు సిటీ స్కాన్ సహా అనేక రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు కేసీఆర్ ఎడమకాలి తుంటి భాగంలో ఫ్రాక్చర్ అయినట్లు గుర్తించారు ఈ మేరకు వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు సాయంత్రం కెసిఆర్ కు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించారు శస్త్రచికిత్స అనంతరం కేసీఆర్ సంపూర్ణంగా కోలుకోవటానికి ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు కేసీఆర్ ఆయన సత్యమని శోభ కుమారుడు కేటీఆర్ కూతురు కవితతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు